ఏకం విప్ర బహుధా మతం నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాల వ్యాఖ్యానపూర్వక వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథల కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆ సప్తర్షులు ఈ కలియుగ ప్రారంభ సమయంలో విశ్వశాంతిని కోరి ఏదో చెయ్యబోతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగం చివర కురుక్షేత్ర సంగ్రామం నడిపి దుష్ట సంహారం కావించాడు. ఆయన అవతారం సారించి వైకుంఠం చేరుతుండగానే కలిపురుషుడు ప్రవేశించాడు. ఈ గందరగోళాల మధ్య నారదుడితో నైమిషారణ్యంలో ఆ ఋషులంతా కూడా ఏవో చర్చలు చేస్తున్నారు. అతడు సామాన్య జనులందరిలో అసూయా ద్వేషాలు ప్రవేశపెట్టి విషతుల్యం చేశాడు. అవి ఇంకా వ్యాపించకుండా అరికట్టాలి. లోకంలో శాంతి సహజీవనం నెలకొల్పాలి. అందుకోసం ఇవంతా ఒక గొప్ప యాగాన్ని జరిపించాలని సంకల్పించాం. తన తపస్సుకు భగ్నం చేయడానికై ఇంద్రుడు పన్నిన పన్నాగం గురించి చెప్పుకొని బాధపడుతున్నాడు అక్కడ విశ్వామిత్రుడు. ఒక సమయంలో నేను ఆచరిస్తున్న ఘోర తపస్సు తీవ్రతకు ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. తన పదవికి కీడు కలగకుండా నా తపోభంగానికి మేనకనే అప్సరసను నా వద్దకు పంపాడు. ఇక్కడ విశ్వరథుడు బ్రహ్మత్వాన్ని ఆశించి తపస్సు చేస్తున్నాడు. అతడి మనోనిబ్బరం, నిగ్రహం ఎంత స్థిరమైనవో తెలుసుకోవడానికి ఇంద్రుడు ఈ మేనకను పంపించాడు. మహేంద్రుడు పంపిన ఆ స్త్రీ వ్యామోహంలో పడి కొన్ని వేల ఏళ్లుగా నేను ఆర్జించుకున్న తపోధనమంతా బూడిద పాలైపోయింది. బ్రహ్మదేవుడు లోకోత్తర సౌందర్య రాశి ఆయన అహల్యం సృష్టించాడు. బ్రహ్మదేవుడు ఒక సమయంలో ఒక అతిలోక సుందరిని సృష్టించాడు. మరి మన నారదుడో తెలివిగా ఆ అహల్యం తీసుకువచ్చి గౌతముడికి ఇచ్చి వివాహం జరిపించాడు. గౌతమ మహర్షిని వరిస్తున్న అహల్య కనబడింది. అందరిలోకి నిరాశ చెందినవాడు మహేంద్రుడు గౌతముని పత్నిగా వెళ్లిపోతున్న అహల్యను కామావేశంతో చూస్తూ ఉండిపోయాడు. ఇక బ్రహ్మదేవుడి కారణంగా రుద్రుడి క్రోధాగ్నించి పుట్టినటువంటి దుర్వాసుడు ఏం చేయబోతున్నాడు? శివుని కోపం తట్టుకోలేక పార్వతీదేవి దుర్వాసం భవతి మే అని లేచి వెళ్ళిపోయింది. అలా వదిలివేసిన కోపాగ్నే దూర్వాసనిగా రూపం దాల్చింది. సృష్టి మొత్తం కూడా స్త్రీల కారణంగానే గొడవలవుతూ ఉంటాయి. ఈ గొడవలు, ఈ గందరగోళాలు అన్ని ఇన్ని కావు. మన కథలో విశ్వామిత్రోపాఖ్యాన కథలో మేనక కారణంగా విశ్వామిత్రుడు బ్రహ్మత్వాన్ని, బ్రహ్మర్షికి కావలసిన అర్హతని పోగొట్టుకున్నాడు. అహల్య కారణంగా మరోవైపున ఇంద్రుడు ఇంద్రత్వాన్ని పోగొట్టుకుని శాపగ్రస్తుడయ్యాడు. ఇక రుద్రుడి కోపంలోంచి పుట్టుకొచ్చిన దుర్వాసుడు మహాతపశక్తి సంపన్నుడు, శాపానుగ్రహ దక్షుడు. దుర్వాసుడు మహాతపశక్తి సంపన్నుడు. ఇటువంటి వాడు ఒకనొక సందర్భంలో పరమనారాయణ భక్తుడైనటువంటి అంబరీష మహారాజు వద్దకు వచ్చాడు.
కథలలో ఉపకథలు అనేకం భక్తి చైతన్యంలో మార్గమే కదా. ఈ కథలో ఉపకథలో అంబరీషోపాఖ్యానం ఏం చెబుతుందో చూద్దాం. దూర్వాసుడు అంబరీషుడి వద్దకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడో. అంబరీషుడు ఒక గొప్ప రాజు కదా, ఏం చేయబోతున్నాడో చూద్దాం. ఈ దూర్వాసుడే ఒకసారి విష్ణు భక్తుడైన అంబరీషునితో చెలగాటమాడబోయాడు. ప్రతి కార్తీకంలో 12 సంవత్సరాల పాటు అంబరీషుడు ఏకాదశి వ్రతం నిర్వహించేవాడు. అతనికి విష్ణు పూజనమే ఊపిరి. ఆ భక్తవత్సలుడు శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని సర్వరక్షగా అంబరీషుని మందిరంలోనే ఉంచివేశాడు. విష్ణుదేవుని పూజకై విధి విధాన స్వీకరించెద ఏకాదశి వ్రతమును స్వామి సంకీర్తనములను పాడుకొనుచు పారణము చేతు ద్వాదశి ఫలము కొరకు ద్వాదశి ఫలము కొరకు. వ్రతం ముగిసింది. ద్వాదశి దినాన అంబరీషుడు భోజనానికి కూర్చునే వేళకు దూర్వాసుడు శిష్యులతో వచ్చాడు. అంబరీషుడు ఆయనను అర్చించి భోజనానికి రమ్మని కోరాడు. స్నానం చేసి వస్తానని దూర్వాసుడు నదీతీరానికి వెళ్ళాడు. అంతవరకు వేచి ఉండండి. అలాగే స్వామి. దూర్వాసుడు ఎంతకీ రాలేదు. ద్వాదశి గడియలు ముగియడానికి ఇక కొద్ది ముహూర్తం మాత్రమే ఉంది. అది దాటేలోగా ప్రసాదం తీసుకోకపోతే 7 ఏళ్ల చేసిన వ్రతం వృధా అయిపోతుంది. 2 ఉద్ధరణులు మంచితీర్థం పారణకై స్వీకరిస్తే తప్పులేదన్నారు పురోహితులు. అంబరీషుడు అలాగే చేశాడు. అదే సమయానికి వచ్చిన దూర్వాసుడు అది చూసి తన పట్ల అపచారమని అవమానమని మండిపడ్డాడు. తన శిరస్సులోంచి ఒక జటను ఓడపెరికి నేలకేసుకుట్టాడు. కాలాగ్ని వంటి మహాకృత్య అనే శక్తి ఆవిర్భవించింది. ఆ శక్తి అట్టహాసం చేస్తూ అంబరీషుడి పైకి దూకింది. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశని. దూర్వా గరిక అని చెబుతాం మనం. ఇందులో ఉండే చైతన్యమే దుర్వాసుడు. సకలవిధ రోగాలకు ఔషధం గరిక. ఒకనొక మహారాజు అడవికి వెళ్ళాడు, అలసిపోయాడు. ఒక అవ్వ భోజనం తెచ్చిపెట్టింది, అద్భుతంగా ఉన్నది, రుచి ఆనందంగా అనిపించింది ఆ రాజుకు. అవ్వా ఏమిటిది అని అడిగాడు. గడ్డి పచ్చడి ఆయన అంది ఆ అవ్వ. అది దుర్వా గరికకు ఉండేటటువంటి మహాత్మ్యం. అంత వేస్తే ఎకరాలు ఎకరాలు, అది ప్రాణశక్తి, అది దుర్వాస స్వరూపం. అయితే ఆయనకి పురాణ కథలలో విపరీతమైన కోపం అని వర్ణిస్తాడు వ్యాస భగవానుడు. ముక్కోపి మన పురాణంలో ఉండేటటువంటి దుర్వాసుడు. అపర రుద్రావతారం ఈ దుర్వాసుడు. శివ గరిక, శివుడు శివ, ఆ అంశస్వరూపమే దుర్వాసుడు. ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, కోపం వస్తే ఏం చేస్తాడో తెలియదు. ఆయన దుర్వాసుడు. అంటే మన పురాణ కథలలో దుర్వాసుడికి ఒక ప్రత్యేకత ఉంది. దుర్వాసుడి కారణంగా మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. దుర్వాసుడి చర్యలను భరించినటువంటి కృష్ణ పరమాత్ముడికి కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ, ద్రోణ, కృప, కర్ణ ఇట్లాంటి వాళ్ళు ఎన్ని దివ్యాస్త్రాలు మహాస్త్రాలు ప్రయోగించినా కూడా ఆయన చెక్కు చెదరలేదు, చిన్న గాయం కాలేదు. భగవానుడు అది వేరే విషయం. భౌతికంగా ఆలోచిస్తే అస్త్రం అన్నప్పుడు, బాణం అన్నప్పుడు గాయం కలగాలిగా, ఇది లేదు, ఇది ఇక్కడ విషయం. ఆ దుర్వాసుడి శాప కారణంతో దుష్యంతుడు శకుంతలను మరిచిపోయాడు. కాళిదాస మహాకవి అద్భుతమైనటువంటి కల్పన ఈ కథ. ఆ దుర్వాసుని శాపంతో వసుదేవుల్లో ఒకడైన ప్రభాసుడు గాంగేయుడిగా, భీష్ముడిగా పుట్టవలసి వచ్చింది.
దేవవ్రతుడిగా పేరు పొందినటువంటి వాడిగా జన్మించవలసి వచ్చింది. వ్రతభంగం కాకుండా కేవలం ఆచమనం చేసిన నేరానికి ఈ అంబరీషుని శిక్షించే నిమిత్తమై దూర్వాసుడు కృత్య అనే గొప్ప రాక్షస శక్తిని సృష్టించాడు. మహాభీకరంగా ఉన్న ఈ కృత్య చేతిలో అంబరీషుడు ఏం కాబోతున్నాడో, అంబరీషుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం. అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. మందిరం నుండి సుదర్శన చక్రం అగ్నిజ్వాలలు చిమ్ముతూ వెలువడింది. ఆ మంటలకి శక్తి భస్మమైపోయింది. దూర్వాసుని దండబలం సుదర్శన చక్రం ముందు వృధా అయింది. చక్రం దూర్వాసుని తరమసాగింది. దూర్వాసుడు ప్రాణభయంతో పరిగెత్తసాగాడు. సుదర్శనం తరిమింది. అతడిని చంపలేదు, కానీ చిత్రహింసలు పెట్టింది. పరిగెడితే తరుముతుంది, ఆగితే ఆగిపోతుంది. చుట్టూ తిరిగి భయపెట్టింది. దూర్వాసుడు బ్రహ్మలోకం పరిగెత్తాడు. బ్రహ్మదేవా రక్షించు స్వామి. ఈ వ్రాతనే వ్రాయలేదు, హరిశక్తినెదిరించలేను. లయకారుడున్నాడు హరుడు భవుడు, ఆ శివుని శరణంబు వేడు, ఆ శివుని శరణంబు వేడు. హర హర మహాదేవ. శంభో శంకర, పాహిమాం పాహిమాం, ఈ చక్రం బారి నుండి నన్ను రక్షించు స్వామి. సృష్టిలో దేవ దానవ యక్ష రాక్షస మానవ సకల విధ గణాలలో ఎవరైనా ఎవరి చేతనైనా ఎక్కడికైనా ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి అంటే మట్టుకు వారికి సహాయపడేది తోడ్పడేది భక్తి మాత్రమే. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని మనకు నారద భక్తి సూత్రాలు ఇలా వర్ణిస్తాయి. కృష్ణుడికి ప్రాణమిత్రుడు సుదాముడు. సాందీపని వద్ద బలరామకృష్ణుడు చదువు నేర్చుకోవడానికి వచ్చినప్పుడు సుదాముడు కూడా వారిని ఆదరించి వారికై కొన్ని పళ్ళని ఇవ్వడం జరిగింది. ఆ పిమ్మట ఒకనొక సందర్భంలో అడవిలో సమిధలు ఏరుకుంటూ వానలో చిక్కుకున్న కృష్ణుడు అటుకులు అడిగినా కూడా బాల్య చాపర్యం వల్ల కుచేలుడు కృష్ణుడికి అటుకులు ఇవ్వలేదు. ఈరోజు ఆ తర్వాత ఈ దోషం నివారణ చేసుకునే నిమిత్తమై కుచేలుడుగా మారాడు సుదాముడు. నానాగచాట్లు పడ్డాడు ఈ సుదాముడు. చివరకు భార్య సలహాతో కొన్ని అటుకుల్ని మాత్రం సేకరించి ఆ కథ ఏది ఇప్పుడు ఈ కుచేలుడు గుర్తులేదు, కృష్ణుడికి మాత్రం గుర్తుంటుంది. భార్య సలహాతో కొన్ని అటుకులను సేకరించి
ఇప్పుడు ఈ కుచేలుడు కృష్ణుడి వద్దకు వెళితే కృష్ణుడు సాదరంగా ఆహ్వానించడమే ఆదరించడం మాత్రమే కాకుండా కుచేలుడు పాదాలు కడిగి, బ్రాహ్మడు కదా, పాదాలు కడిగి ఆ నీళ్లను తలపై చల్లుకోవడమే కాకుండా పట్ట మహిళ తలపై కూడా చల్లాడు. ఇదేమిటి అని సత్యభామ అడిగినప్పుడు, నేను నా భక్తులకు దాసాన దాసుణ్ణి, వాళ్ళ మనసులలో ఉండేటటువంటి వాడిని, నా భక్తుల పాత సేవే నాకు పరమానందం అంటాడు కృష్ణ పరమాత్ముడు జగన్నాటక సూత్రధారి. ఇక్కడ పరమభక్తుడైనటువంటి అంబరీషుని రక్షించడానికై మహోగ్రమైనటువంటి సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. సుదర్శన చక్రం దూర్వాసుని తరుముతూ పరమేశ్వరుని వద్దకు వచ్చింది. పరమేశ్వరుడు ఏం చెప్పబోతున్నాడో, దుర్వాసుడితో ఏం చెప్పబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో చూద్దాం. క్రోధావతారుడగు నీవు హరిభక్తుడిని చంపబోయావు, ప్రతిక్రియకు ప్రతిక్రియ తథ్యం, దాన్ని వారించ నాకే అసాధ్యం. వైకుంఠానికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఓం నమో నారాయణ, రాధరక్షక, పద్మాంధవా, నీవే దిక్కు, నీవే శరణు స్వామి, నీ సుదర్శన చక్రం నుండి నీవు తప్ప నన్నెవరు కాపాడతారు తండ్రి? దేవాధిదేవుడని కాని భక్తులకు దాసుడను సుమ్మి, చక్రాయుధము నాదే కాని దాన్ని వక్రగతి నడిపించబోను, దాన్ని వక్రగతి నడిపించబోను. అంబరీషుని శరణు కోరు, నిన్ను కాపాడ వేరెవరు లేరు, లేరు లేరు. పాహిమాం పాహిమాం అంబరీషా పాహిమాం, భక్తాగ్రగణ్య రక్షమాం రక్షమాం. నీవే దిక్కు, పాపభీతి పాపభీతి కలవాడా అంబరీష, నన్ను కాపాడు, ఈ చక్రం బారి నుండి నన్ను రక్షించు. నీరజాక్షుని చాలమన్నించునట్టి అగ్ని సూర్యుల తేజము నలరుదేవా, శ్రీ సుదర్శన చక్రమా చేతులెత్తి నొక్కుచున్నాను, కరుణించి మునిని విడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణో, విష్ణోశ్చ హృదయం శివ అని పురాణ వాక్యం. చాలామంది అభిప్రాయం ప్రకారం శివకేశవులు వేరు వేరు అనుకుంటూ ఉంటారు. పగటి కాలానికి విష్ణువు అధిపతి, రాత్రి కాలానికి శివుడు అధిపతి, రెండు కలిస్తేనే అహోరాత్రే వా అకామయేత అంటుంది వేదం. రెండు కలిస్తేనే దినం రోజు కాలము అని అర్థం. ఇక్కడ మనమందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మార్కండేయ పురాణంలో ఉన్న వాక్కు శరణ్యే త్ర్యంబకేదేవి అని చెప్తాం. శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్తాం. అమ్మవారి నామాన్ని నారాయణి అంటున్నామా లేదా? నారాయణి అన్న శబ్దం లక్ష్మీదేవికి సంబంధితమైనది కాదు, పార్వతీదేవికి సంబంధించింది. నారాయణుని అన్నగాను పార్వతీదేవిని చెల్లెలిగాను కూడా మన పురాణాలు ఇలా వివిధ రూపాల్లో వర్ణిస్తూ ఉంటాయి. మరో రహస్యం ఏమిటి అంటే, స్థితికారకత్వాన్ని వహిస్తున్నప్పుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి విష్ణు స్వరూపంలో ఉంటాడు. పగటి కాలం కదా, అభివృద్ధి పెంపొందింపు చేసేవాడు కదా, అదే మాతృస్థానాన్ని వహిస్తున్నప్పుడు, మాతృస్వరూపాన్ని స్వీకరించినప్పుడు పార్వతి రూపంలో ఉంటాడు. అందుకే పార్వతిని నారాయణి అని పిలుస్తాం. శంకరుడికి నారాయణ వల్లభుడు అన్న పేరు కూడా ఉంది.
అంటే ఇక్కడ శివకేశవును అభేద స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒక్కడే అనే ఆలోచన మనం చెయ్యాలి. అంబరీషుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం. అలాంటి వానికి విశ్వశాంతి స్థాపన ఎలా ఒప్పగించడం? అయితే ఒక పని చేయవచ్చు, ఆ త్రిమూర్తులలోనే ఎవరో ఒకరిని ప్రార్థించి ఆ ముగ్గురిలో శ్రేష్ఠుడు ఎవరు అని. బ్రహ్మమానస పుత్రులలో తమరి తర్వాత భృగుమహర్షే ఉత్తమోత్తములని విన్నాము, వారినే పంపి త్రిమూర్తులను పరీక్షింపమంటే? లెస్స పలికావు. భృగువు ఈశ్వరునితో సమానమైన శక్తి కలవాడు. అతని పాదం అరికాలిలో మూడో కన్నుంది. బ్రహ్మ భృగువుని సృష్టించిన వేళ తన కుమారుడు శివునితో సమానుడై ఉండాలని మూడో కన్ను ప్రసాదించబోయాడు. అది పరమేశ్వరుని పట్ల అపచారం అవుతుందని భృగువు సమ్మతించలేదు. కాని బ్రహ్మ ఆ మూడో కంటిని భృగువు అరికాలిలో అమర్చాడు. ఆ సంగతి భృగువుకు కూడా తెలియదు. ఒకనాడు భృగువు తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుంటే ఒక యువతి బిడ్డనెత్తుకుని ఏడుస్తూ అటువైపు వచ్చింది. మహర్షి శరణు, నన్ను రక్షించండి. ఆ పడుచు భృగువు యొక్క అనుమతి లేకుండానే కుటీరంలో దూరి తలిపేసుకుంది. ఋషిగారు, ఈ టోప ఆడపడుచు వచ్చిందా? నిజం చెప్ప. భృగువు సందిగ్ధావస్థలో పడ్డాడు. ఆ పడుచు కుటీరంలో దాక్కుందని చెప్తే ఆమెను చెరుస్తాడు, లేదని చెబితే తనకు అసత్య దోషం చుట్టుకుంటుంది. చెప్ప నాయన. కళ్ళు చూస్తాయి కానీ వాటికి మాటలు రావు, నోరు మాట్లాడుతుంది కానీ దానికి చూపు లేదు, ఏమీ కనిపించదు. చెప్తుందా? బుర్ర తపస్సులో ఉంది. నీ గుడిసెలో సొత్తాను, అదక్కడుంటుందని సరగొడతాను, అట్టొత్తిని తరగొడతాను. భృగు సంభ్రమాశ్చర్యాలతో చూశాడు. భగవంతుడు ఎంత భక్త రక్షకుడో అంత భక్త సులభుడు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మితే చాలండి, మీ చెంతనే ఉంటాడు, మీ కష్టాలు తీరుస్తూ ఉంటాడు. ఓ చిన్న కథ జ్ఞాపకం చేసుకుందామండి. ఒకసారి ఓ సిద్ధపురుషుడు ఆ శ్రీమన్నారాయణ్ణి కలిసి నడుస్తున్నాడు. శ్రీమన్నారాయణుడి పాదాలు, భక్తుడి పాదముద్రలు రెండు కనిపిస్తున్నాయి. అలుపులేని భగవంతుడు నడుస్తూనే ఉన్నాడు. భగవంతుడితో సమానంగా భక్తుడు నడవగలడా? ఆ పశుపాలు పడుతూ కింద మీద పడుతూ అలాగే నడుస్తున్నాడు. కానీ ఆ భక్తుడి పాదముద్రలు నేలపై పడడం లేదు, అలసట కూడా తినలేదు అతడికి. ఆ సిద్ధపురుషుడు భగవంతుడిని చూసి కాసేపయ్యాక, స్వామి నీ పాదముద్రలు కనిపిస్తున్నాయి, మరి నా పాదముద్రలు కనిపించడం లేదే అన్నాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు నవ్వేసి, నువ్వు నా భుజాల మీద ఉన్నావు నాయనా అన్నాడు. అంటే భక్తులు అలసిపోయినప్పుడు భగవంతుడు ఆ భక్తులను తన భుజాలపైన ధరిస్తాడు, ఇక్కడ మోసుకు వెళ్తాడు అని అంత. భక్తుడు ప్రత్యేకంగా భగవంతుణ్ణి, స్వామి నా రక్షణ నీవు చెయ్యి అని అడిగే అవసరం లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, భగవంతుడు ఏనాడో చెప్పాడు. నన్ను ఆశ్రయించు, నేను చూస్తాను నిన్ను అనే భరోసా అభయం ఆనాడే ఇచ్చాడుగా. నడవలేకపోతున్నాను ఆయన అంటే భగవంతుడు మోసుకెళ్తాడు, ఆయన మీద భారం వేసి నడుద్దాం అని పెద్దలు అందుకే అంటారు.
మనకే ఇంత ఉంటే ఆయనకి ఎంత ఉండాలి చెప్పండి. అరికాల్లో కన్ను ఉన్నటువంటి ఈ అపరరుద్రావతారం దూర్వాసుడి తమ్ముడు భృగువు, వీడి కథ ఏమిటి, ఏం చేయబోతున్నాడు, భృగువు సాయంతో ఈ ఋషులంతా కూడా ఏం చేస్తారో తెలుసుకోవాలి అంటే వచ్చే సంచి వరకు వేచి ఉందాం, చూద్దాం. చూస్తూనే ఉన్నాం మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. త్రిమూర్తుల అర్హతను నిర్ణయించమని భృగు మహర్షిని తమ దూతగా పంపించారు. తగుదులమ్మా అంటూ తండ్రిని ఎదిరించిన పాపం బ్రహ్మదేవుడికే శాపంగా పరిణమించింది. ప్రశాంతమైన ఈ వైకుంఠంలో ఏం చుచ్చు పెట్టబోతున్నాడో.